సో ఫ్రెండ్స్ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ మిస్టర్ అమిత్ లుత్రా టు జాయిన్ అస్ శుభం ఇట్రండి కూర్చోండి మిస్టర్ అమిత్ ఇప్పుడు మాకు చెప్పండి ఈ ఐడియా మీకు ఎలా వచ్చింది ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేసి యంగ్స్టర్స్కి హెల్ప్ చేయాలి ఇలాంటి ఒక థాట్ మీకు ఎలా వచ్చింది యాభై రూపాయల దొంగతనం నుంచి నాకు ఆలోచన వచ్చింది నేను చెప్తే మీరు మీరు నమ్మరు మీ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారుగా అలా నేను ఓ రోజు ఓ కుర్రాడొచ్చి నా దగ్గర బాధపడ్డాడు నేను యాభై రూపాయల దొంగతనం చేశానని నా మీద నింద వేశారని చెప్పాడు మీ దగ్గరకు వచ్చిన ఆ ఎవరు అతను ఎప్పుడు నా ముందే ఉంటాడు అంటే ఎప్పుడు అతనే బాల్ తీసుకొచ్చేస్తూ ఉంటాడు అలాగా ఇలాగే వాడికి తొమ్మిది పది సంవత్సరాలు ఉండొచ్చు పది నేను రోజు ఐదు గంటలు ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను అప్పట్లో అయితే గంటకి ఐదు రూపాయల రేట్ ఉండేది బాల్ ఇవ్వడానికి ఫైవ్ ఇంటూ ఫైవ్ అవర్స్ పాతిక రూపాయలు ఇచ్చేవాడిని అతను నా దగ్గరకు వచ్చి నేను పందెం కాస్తానన్నాడు మీతోనే పందెం కాస్తాడా పందెం ఏంటి నేను అడిగాను దానికి వాడు సార్ మీరు నాకు పాతిక రూపాయలు ఇస్తున్నారు కదా దాని పందం కట్టబోతున్నాను అన్నాడు బెడ్ కడతాను అప్పుడు నేను నేను ఎవరో నీకు తెలుసా అని అడిగాను ఊరికే ఊరికే అడిగాను తప్ప అతను నేను తిట్టలేదు ఆ మీరు ఇండియా నంబర్ వన్ నాకు తెలుసా అన్నాడు అయినా ఛాలెంజ్ చేశాడు అండి అన్నాడు సూపర్ వాడి దగ్గర ఉన్న మొత్తం డబ్బు పెట్టేశాడు వాళ్ళు ఏదో విషయం ఉందని నాకు అర్థమైంది దొంగతన నేరంతో అతను పట్టుకున్నప్పుడు ఆ దొంగతనం కేసు అవును దొంగతనం కేసులో చిక్కుకుంటే వాడి లైఫ్ నాశనం అయిపోతుంది కదా వాడిని నాతో ఢిల్లీ గోల్ఫ్ క్లబ్ కి తీసుకొచ్చాను అక్కడ ఎప్పుడూ జూనియర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటుంది అందులో చేర్పించాను అక్కడ కానీ పాపం వాడి దగ్గర ఏమీ లేదు తర్వాత నేను వాడి కోసం బ్రాండ్ న్యూ క్లబ్ తీసుకొచ్చాను ఆ కేలవే అవన్నీ కలిపితే లక్షందర ఉండొచ్చు టాప్ ఆఫ్ ది లైన్ అది వాడికి ఇచ్చారా మంచి సెట్ కొనిచ్చాను అక్కడ అందరూ ధనవంతుల పిల్లలే వాడు కూడా వాళ్ళతో పాటు సరి సమానంగా ఫీల్ అవ్వాలి కదా ఆ తర్వాత వాడు టాప్ సబ్ జూనియర్ అయ్యాడు ఇప్పుడు వీడు కూడా సబ్ జూనియర్ గా ఆ తర్వాత టాప్ జూనియర్ అయ్యాడు అది కూడా అండర్ ఎయిటీన్ ఆ తర్వాత టాప్ ప్రొఫెషనల్ అయ్యాడు అది కూడా రెండు సంవత్సరాల లోపు ఆ తర్వాత అతనికి ఇరవై ఒక సంవత్సరాల ఇండియా లోపే వాడు డి లో రెండు ఫ్లాట్లు కొనేసాడు అంతేకాదు మెర్సిడీస్ కార్ కూడా కొన్నాడు ఆ పిల్లాడు యాభై రూపాయలు దొంగిలిచ్చినట్టుగా నేరం మోపారు అవును ఇరవై ఒక గంటకి ఐదు రూపాయలు సంపాదించేవాడు సరే ఇప్పుడు మీరు క్యాడీ క్యాడీ అంటున్నారే తన పేరేంటో మాకు చెప్తారా అశోక్ కుమార్ అశోక్ కుమార్ ఆఫ్కోర్స్ ఇండియాస్ నెంబర్ వన్ ఇక్కడ నుంచే మీకు ఒక ఐడియా వచ్చింది అవును ఒక అశోక్ కుమార్ ఉన్నప్పుడు చాలా మంది ఉంటారు కదా అంటే కొంత డబ్బు పోజేసి కొంతమంది స్నేహితుల్ని కలుపుకొని అందరికీ సాయం చేద్దాం అనుకున్నాను ఎందుకంటే యంగ్ టాలెంట్ ని కనిపెట్టి వాళ్ళకి సపోర్ట్ చేయాలి అని సపోర్ట్ కదా వాళ్ళకి ప్లాట్ఫామ్ దొరికేది కరెక్ట్ గా చెప్పారు ఇది ఆశ్చర్యమైన విషయం అమిత్ సార్ మీరు యంగ్స్టర్స్ అందరికి ఛాన్స్ ఇస్తున్నారు అలాంటప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంది దాని గురించి చెప్పండి ఆ ఫీలింగ్స్ ని నేను మాటల్లో చెప్పలేను వాళ్ళ గెలుపుని నా గెలుపుగా ఫీల్ అవుతున్నాను కానీ మీరు చూస్తారంటే మేము దేని క్రియేట్ చేయట్లేదు ఒక ముక్కలో చెప్పాలంటే వజ్రాలు మట్టిలోనే దాగుంటాయి ఆ మట్టిని మేము తొలగిస్తున్నాం ఆ డైమండ్ ని తీసి పాలిష్ చేసి ట్రైనింగ్ ఇస్తే వాళ్లే షైన్ అయిపోతారు కానీ అమిత్సార్ మీరు మట్టిని తొలగిస్తున్నాం అని చెప్తున్నారు కదా అది నిజంగానే చాలా గొప్ప విషయం మన దేశంలో చాలా తక్కువ మంది అది చేస్తున్నారు నిజంగా ఎంతో అద్భుతమైన విషయం చేస్తున్నారు Thanks a lot. Thank you. Thank you. Sir. Thank you.